ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆషాఢ మాసం వెళ్లకుండానే మీనాని ఇంటికి తీసుకువచ్చిన ప్రభావతి, షాక్లో రోహిణి, ఆనందంలో మనోజ్. అసలు ఆషాఢ మాసం వెళ్లకుండానే మీనాని ఎందుకు ప్రభావతి ఇంటికి తీసుకొచ్చేసింది, ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. మీనా బాలుని విడదీయాలని ప్రభావతి అయితే మీనాక్షి చెప్పిన సలహాతో ఆషాఢ మాసం వంక పెట్టుకొని పార్వతికి ఫోన్ చేస్తుంది. మీనా తల్లి పార్వతికి ఫోన్ చేసేసరికి ఉదయమే ఇక మీనాని తీసుకువెళ్ళడానికి వస్తుంది. అప్పుడే ఇక మీనా తన తల్లిని చూసి, ఏంటమ్మా ఇప్పుడొచ్చావు అని అడుగుతూ ఉంటే, నిన్ను ఆషాఢ మాసానికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని పార్వతి చెప్పంగానే, నేను రానమ్మా అని ఖచ్చితంగా చెప్పేస్తుంది మీనా. ఆషాఢ మాసంలో అత్తగారింట్లో అత్తగారికి ప్రాణగండం అంటే నేను పోయినా పర్వాలేదనుకుంటున్నావు అనమాట, నేను పోతే ఇంటికి మహారాణిలాగా ఏల్దామనుకుంటున్నావా ఇంటిని అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. అప్పుడే పార్వతి అయితే, ఇదంతా మన ఆచారమమ్మా, తప్పకుండా ఆషాఢ మాసానికి పుట్టింట్లోనే ఉండాలి అని మీనాకి నచ్చ చెప్తుంది పార్వతి. అప్పుడే బాలుని వదిలి వెళ్ళలేక మీనా అయితే చాలా దిగులు పడుతూ ఎమోషనల్ అవుతూ బాలుతో వెళ్ళొస్తానండి అని అంటూ ఉంటుంది. మీనా వెళ్తూ ఉంటే బాలు కూడా ఎమోషనల్ అవుతాడు. అమ్మయ్యా, వీళ్ళిద్దరినీ విడదీసేశాను, పీడ విరగడైపోయింది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే. సాయంత్రం అవుతుంది, ఇక బాలు అయితే ఇంటికి వస్తాడు. బాలు ఇంటికి వచ్చిన తర్వాత గదిలో మీనానే గుర్తుకొస్తూ ఉంటుంది. బాలుకు అయితే, ఏంటి ఏం చేస్తున్నారు అని మీనా పలకరించినట్లు మాట్లాడినట్టు అంతా కూడా తనకి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే గదిలో ఉండలేక బాలు టెర్రస్ మీదకి వస్తాడు. ఇక టెర్రస్ మీదకి వచ్చేసరికి మౌనిక అయితే, ఏంటి అన్నయ్య వదినలేక నీకు బోర్ కొడుతుంది కదా అని అంటూ ఉంటుంది. అభయ్, అలాంటిదేమీ లేదమ్మా అని బాలు చెప్తూ ఉంటాడు. నాకు తెలుసులే అన్నయ్య, లేకపోతే నువ్వు ఇలాగా టెర్రస్ మీదకి రావు అని అంటూ ఉంటే, రే అన్నయ్య నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని అర్థమైపోయినాయి లేరా, రా వచ్చి పడుకో అని రవి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే, నిజంగా మీనా ఉంటే ఎంత సందడిగా ఉంటుందిరా అని బాలు మీనాని తలుచుకుంటూ ఉంటాడు. అప్పుడే, అవును అసలు ఆ రోహిణి మనోజ్ అయితే కలిసి ఉండొచ్చా, మేమిద్దరం మాత్రం విడిపోవాలా, ఇప్పుడు చూడు వాడికి ఏం చేస్తానో అని బాలు మళ్ళీ కిందకు వెళ్తాడు. రోహిణి మనోజ్ పడుకోబోతూ ఉండగా, అదేంటి నాన్న, భార్యాభర్తలు ఇద్దరు ఒకే చోట ఉంటే అత్తగారికి ప్రాణగండమని మీనాని ఇక్కడి నుంచి పంపించేసిన అమ్మ మరి రోహిణిని అలాగే మనోజ్ గారిని గదిలోకి పంపిస్తుందేంటి అని అంటూ ఉంటాడు బాలు. నిజమే కదా ప్రభావతి, మరి ఇప్పుడు నీ కోడలు వల్ల, నీ ముద్దుల కోడ వల్ల నీకు ప్రాణగండం ఉండదా, అంటే నీ ముద్దుల కోడలు నీ కొడుకు కలిసి ఉంటే నీ ప్రాణం పోయినా పర్వాలేదంటావా అని సత్యమైతే అంటూ ఉంటాడు. అయ్యో మావయ్య గారు, అదే మాట్లాడండి, నేను అత్తయ్య గారి దగ్గర పడుకుంటాను, అత్తయ్య గారి కన్నా నాకేమీ ఎక్కువ కాదు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే మనోజ్ అయితే, ఈ రోజుల్లో కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఏంటమ్మా, ఫూలిష్ కాకపోతే రోహిణి పద వెళ్దాం అని మనోజ్ అయితే రోహిణి చెయ్యి పట్టుకుంటాడు. సరే అయితే నేను వెళ్ళి మీనాని తీసుకొచ్చేసుకుంటాను, ఈ రోజుల్లో ఇలాంటి చేదస్తాలేంటి అని బాలు అంటాడు. రే నువ్వు ఆగు, రే మనోజ్, ఆషాఢ మాసం అంటే విడివిడిగానే ఉండాలి, మీనాకి ఇక్కడ పుట్టిల్లు ఉంది కాబట్టి వెళ్ళింది, రోహిణి వాళ్ళ నాన్న సింగపూర్లో ఉన్నాడు కాబట్టి రోహిణి వెళ్ళలేకపోయింది కాబట్టి తను నాగదిలోనే పడుకుంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే రోహిణిని తీసుకొని ప్రభావతి తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. అప్పుడే మనోజ్ అయితే బాలు వంక కోపంగా చూస్తాడు. లేకపోతే నా మీనానే పుట్టింటికి పంపించేస్తారా అని బాలు అనుకుంటూ ఉంటాడు. ఇదేంటి అసలు ఈ మనోజ్ని, రోహిణిని ఒక్కటి చేయాలని మీనాని బాలుని విడదీయాలని పంపిస్తే వీడు వేళ్ల కాపురానికి ఎసరు పెట్టాడు అని ప్రభావతి అనుకుంటూ అర్ధరాత్రి రోహిణిని నిద్రలేపుతుంది. వెళ్ళమ్మా వెళ్ళి మనోజ్ దగ్గరికి వెళ్ళి పడుకో అని చెప్పి అంటూ ఉంటే, నాకు నిద్ర వస్తుంది అత్తయ్య అని రోహిణి నిద్ర లేవకుండా పడుకొని ఉంటుంది. వీళ్ళు బాగానే కనేటట్టున్నారు పిల్లల్ని అని ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఉదయం అవ్వంగానే, ఏ ప్రభా నిద్రలే, లెగుస్తున్నావా లేదా అని అంటూ సత్యమైతే నిద్ర లేపుతూ ఉంటాడు. మీనా లేచి ఉంటుంది కదండి, కాఫీ పెట్టమని చెప్పండి అని అనగానే, మీనాని పుట్టింటికి తరిమేశావు కదా, ఇప్పుడు ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి, రా బయటికి అని సత్యం అంటాడు. ఒక్కసారి ఉలిక్కిపడి లెగుస్తుంది ప్రభావతి. అవును కదా,
ఆ పూలమ్మాయిని పుట్టింటికి పంపించేశాను కదా, ఇప్పుడు ఇంట్లో టిఫిను, వంట, అబ్బో, బట్టలు, గిన్నెలు అన్నీ నేనే చెయ్యాలా అలవాటు కూడా తప్పిపోయింది. ఈ 2 నెలల నుంచి ఆ పూలమ్మాయి చేసే గురించి నాకు ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ పనులన్నీ చెయ్యాలంటే నా ప్రాణం మొత్తం కూడా పోతుందేమో అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక ప్రభావతి మౌనికతో అంటూ ఉంటుంది, ఏ మౌనిక, వచ్చి వంట పనిలో సహాయం చెయ్యి అని అనగాల్ని నాకు ఆఫీసు వర్క్ ఉందమ్మా, నీ కోడల్ని పిలుచుకో అని మౌనిక చెప్పేస్తుంది. తర్వాత ఇక రేణుకని వచ్చి వంట చేయమని చెప్తుంది. ప్రభావతి అయితే, అయ్యో అత్తయ్య గారు, నాకు బ్యూటీ పార్లర్లో అర్జెంటుగా వర్క్ ఉంది, నేను వెళ్తాను అని ఉదయమే రేణుక పని తప్పించుకోవడానికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి ఇంటిని చాకరీ చేసి చేసి అలసిపోతుంది. అలాగా వారం రోజులు గడుస్తాయి. వారం రోజులు గడిచిన తర్వాత ఇక ప్రభావతి అయితే పనులు చేయలేకపోతుంది. ఏం ఆషాఢ మాసమో ఏమో కానీ ఆ మీనా ఉన్నంతసేపు నాకు నొప్పి తగలలేదో ఏదో ఒకటి చెప్పి మీనాని ఇంటికి రప్పించేసి వీళ్ళిద్దరూ కలవకుండా చూసుకుంటేనే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. అదే చేస్తాను, ఈ చాకరీ నేను చేయలేకపోతున్నాను అని ప్రభావతి అయితే వెంటనే ఇక పార్వతికి ఫోన్ చేస్తుంది. మీనా అక్కడ ఉన్నది చాలు, ఇక తనని అత్తగారింటికి పంపించేయండి అని ప్రభావతి అనేసరికి, అదేంటోదినా, ఇంకా ఆషాఢ మాసం వెళ్ళలేదు, తను వచ్చి వారమే కదా అయ్యింది అని పార్వతి చెప్తూ ఉంటే, అంటే నేను పంపించమన్నా పంపించవా నువ్వు అని అడగంగానే, అంటే మీకు ప్రాణగండం ఏదో అన్నారు కదా ఆ రోజు అని అనగానే, అవును అన్నాను, ఇప్పుడు కూడా నేనే పంపించమంటున్నాను, పంపించండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీ అత్తగారు ఎందుకో నిన్ను వెంటనే పంపించమని చెప్పేసిందమ్మా అని అనగానే, ఎందుకేంటమ్మా, ఆవిడ పని చేసుకోలేకపోతుందేమో, పని చేయడానికి నన్ను పిలిపించుంటుంది, ఏదైతేనో నేను అక్కడే ఉంటానమ్మా అని మీనా అంటుంది. సరే మీనా, నీకు అక్కడే ఆనందంగా ఉంటుందంటే అక్కడే ఉండు, అలాగని ఇక్కడ ఆనందం లేదని నేను అనడం లేదమ్మా, అక్కడైతే ఆయన ఉంటారు కదా అని మీనా అంటుంది. మీ ఇద్దరి మధ్య ఈ ప్రేమే ఉండాలని నేను కోరుకున్నాను. సరేనమ్మా వెళ్ళిరా అని మీనాని పంపిస్తుంది ప్రభావతి ఇంటికి. పార్వతి అయితే ఇక మీనా ఇంటికి వచ్చేస్తుంది. మీనా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సేపటికి బాలు అయితే వస్తాడు. ఇక మీనాని చూసి ఆశ్చర్యపోతాడు, అదేంటి నువ్వు ఆషాఢ మాసం వెళ్లకుండానే వచ్చేసావు అని అంటూ ఉంటే, అత్తయ్య గారే నన్ను రమ్మని చెప్పారు అని మీనా అంటుంది. అప్పుడే, ఏంటి అత్తయ్య గారు నిన్ను రమ్మన్నారా అని రోహిణి ఆశ్చర్యపోతుంది. అంతలా ఆశ్చర్యపోకు బ్యూటీ పార్లర్లమ్మ, పాపం మీనాని అంత ప్రేమగా ఆవిడ ఆహ్వానించిందంటే దానికి అర్థం ఉంటుంది, ఇంట్లో చాకరీ చెయ్యలేక మీనాని రప్పించుంటుంది. నువ్వేమో పని వంకతో పొద్దున్నే పోయి నీ ఫ్రెండ్తో హోటల్లో పడి టిఫిన్లు తింటున్నావు, ఇంకెవరు చేస్తారు చాకరీ అని చెప్పి బాలు అయితే రోహిణి భండారాన్ని బయట పెడతాడు. నీకు ఉదయమే పనుందని చెప్పి తన ఫ్రెండ్తో కలిసి హోటల్లో తింటుంది మీ కోడలెళ్ళి అని బాలు చెప్పంగానే కోపంగా చూస్తుంది ప్రభావతి రోహిణి వంక. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.